지나가는 게 아니고. టిఆర్ఎస్ నుంచి మా వైపును సర్పంచ్ క్యాండిడేట్గా నిలబెట్టినాం ముత్తంగి మల్లమ్మ గోపాల్. అయితే ఇంతకుముందు మా జుల్కాల్ విలేజ్ విషయానికి వస్తే మా తన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, మోరీలు సక్రమంగా లేవు, వీధి లైట్లు ఇప్పుడు క్యానస్టింగ్ కొత్తే చిక్క 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 కొట్టుకుంటున్నాయి, ఆ వీధి లైట్లు చక్కగా లేవు, మోరీలు తీయడం లేదు. మనకు కావాల్సినవి మూడు: రోడ్లు పరిశుభ్రంగా ఉంచడము, మోరీలు క్లీన్గా ఉండాలి, వీధి లైట్లు సక్రమంగా ఉండాలి, వాటర్ రావాలి. ఇంతకుముందు మాకు బీజేపీ సర్పంచ్ ఉన్నాడు, ఇంతకుముందు మాకు 28 లక్షలతో మా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తే సక్రమంగా ఆ పైప్ లైన్లు గిట్టే వేయలేరు, అది జనాలకు నష్టం జరిగింది. మళ్ళీ ఇంకోసారి మిషన్ భగీరథ వాటర్ వస్తే ఆ పైప్ లైన్ గిట్టే సక్రమంగా ఇంకా కంప్లీట్ కాలేదు. నిధులు వస్తున్నాయి, ఇక్కడ పనిచేసే క్యాండిడేటే లేడు. అయితే ఇప్పుడు మేము బీసీ మహిళకు జుల్కల్ గ్రామంలో రిజర్వేషన్ ఉంది. ఈరోజు ఒక ముస్లిం అతను షాహీనా బేగం జుబేరీలో పడ్డారు, వాళ్ళ గిట్ట కన్వర్టెడ్ ఒరిజినల్ బీసీ అయితే కాదు, వాళ్ళ గిట్ట సర్టిఫికేట్ త్రోలో వచ్చిన వాళ్ళు. ఈరోజు ఇంకో ఆమె సిహెచ్ కవిత మధుసూదన్ రెడ్డి అని, వాళ్ళ గిట్ట సర్టిఫికేట్ త్రోలో వచ్చిన వాళ్ళు, వాళ్ళేం బీసీ కాదు, వాళ్ళైతే రెడ్డిస్. ఇక ఏ రకంగా అయినా కానీ నేను బీసీని, మా ఊరి ప్రజలు మా బీసీకి ఓట్లేసి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాము. ఒకవేళ గెలిచిన తర్వాత మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలనుకుంటున్నాం, వీధి లైట్లు చేయాలనుకుంటున్నాం, సీసీ రోడ్లు చేయాలని అనుకుంటున్నాం. మోరీలర్లు ఎక్కడెక్కడ చూస్తే చెత్త మొత్తం ఎక్కడిదాకా నిండిపోతున్నది, వాటర్ సరిగా లేదు, వాటర్కు ట్యాబులు లేవు, ఉన్న వాటర్కు ఏది మెయింటెనెన్స్ లేదు. అసలు ఈ మొత్తం నేను మార్చాలనుకుంటున్నాము, సాధ్యమైనంత వరకు వాళ్ళందరికన్నా మేము బెస్ట్గా పనిచేస్తాం. గ్రామస్తుల సహకారము మాకు, బీసీ మహిళా సర్పంచ్ మేము కాబట్టి వాళ్ళిద్దరు కన్వర్ట్ అయ్యారు మా దగ్గర, ఎందుకంటే ఆయన ఒక సర్టిఫికేట్ త్రోలో వచ్చిండు, వీళ్ళు ఒక సర్టిఫికేట్ త్రోలో వచ్చారు కాబట్టి ఏ రకంగానే బీసీ మహిళ మేము కాబట్టి గ్రామస్తులందరూ మాకు సహకరించి మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. పూర్తి సహకారం మేము తీసుకొని ఇంకా ముందుకెళ్తాం. మా తను 30 సంవత్సరాల నుంచి పెంటారెడ్డి క్యాండిడేట్, 30 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉండి ఈరోజు రాత్రి కాంగ్రెస్ కండుగా వేసుకొని కాంగ్రెస్లో పోదామని అనుకుంటున్నారు, కానీ కాంగ్రెస్లో ఉరిగేది ఏమి ఉండదు, ఆయన జగ్గారెడ్డి మనకి ఇచ్చేది ఏమి ఉండదు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మంత్రులు మావోళ్ళు ఉన్నారు, ఇక్కడ జిల్లా స్థాయిలో మావోళ్ళు ఉన్నారు, ఇక్కడ సీఎం మా క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఏ రకంగానే మా టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నాం. మా జనాల గిట్ట నమ్మాలి, మేము చెప్తాం, మేము ఏ రకంగా ప్రచారం చేయాలని చేస్తాం, ఇంకా గట్టిగా చేస్తాం. అయితే జగ్గారెడ్డిని నమ్ముకొని పోతున్నాడు, స్టార్చ్ పెట్టినాము నేతాజీ యూత్ స్టార్చ్, ఇది ఈ స్టార్చ్కి ఇనాగ్రేషన్ రాకపోతే మేము హరీష్రావు వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయాడు. ఆ రోజు స్టార్చ్కే రానోడు, ఇవాళ జగ్గారెడ్డి క్యాండిడేట్లో గెలుస్తాడు జుల్కాల్లో. మా క్యాండిడేట్ గెలుస్తాం, మేము టీఆర్ఎస్ఏ గెలుస్తాం, మేము గెలిచి చూపిస్తాం మేము.